हाई हेलो वेलकम बैक टू अवर चैनल नानी अम्मू आइडियाज़। प्लीज डू सब्सक्राइब लाइक शेयर एंड कमेंट। ओके फ्रेंड्स एला उन्नारू नेनु चाला बागुन्नानु। फ्रेंड्स मीरु एला उन्नारू ना कमेंट सेक्शन लो कमेंट चेयंडी। इवाल संडे स्पेशल मा इंट्लो चिकेन बिर्यानी अंडी, हैदराबाद स्टाइल चिकेन दम बिर्यानी अंडी। చాలా పర్ఫెక్ట్గా సింపుల్ వేలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. బిగినర్స్, ఇంకా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇంకా బ్యాచులర్స్, ఎవరైనా ఈ వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసినట్లే. ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్స్ తోటి చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. బిగినర్స్ కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి నేను చెప్పే టిప్స్ తోటి. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు చాలామందికి అడుగున ముక్కలన్నీ మాడిపోతూ ఉంటాయి. నేను చెప్పే టిప్స్ తోటి ఒకసారి పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు, సాల్ట్ 3 టీ స్పూన్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ 2 టీ స్పూన్స్. మీకు స్పైసీగా కావాలంటే 2½ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం 3 టీ స్పూన్స్ యాడ్ చేసుకుందాం. అల్లం యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ అల్లం, ఉప్పు, కారం అవన్నీ వేసాం కదా ఫ్రెండ్స్, ఆ ఇంగ్రీడియంట్స్ అంతా ఆ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దెన్ మనం కొంచెం ఇవి ఉంటాయి కదండి, కొత్తిమీర, పుదీనా, ఇవి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి మేతి ఉంటుంది కదండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు బగారా దినుసులు తెలుసు కదండి, నేను ఒక్కొక్కటి తీసుకున్నాను. మీకు స్పైసీగా కావాలనుకుంటే అవన్నీ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ 2 తీసుకోండి. ఇప్పుడు మనం కర్డ్ పెరుగు యాడ్ చేద్దాం. పెరుగు వచ్చేసి 1/2 కప్ యాడ్ చేసుకుందాం. పెరుగు యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ యూజ్ ఏంటంటే, మనకి రైస్లోకి తింటుంటే గ్రేవీ ఎక్కువ ఉంటుందండి, మనం పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే ఇప్పుడు మనం కొంచెం ఈ బిర్యానీ మసాలా బయట దొరుకుతుందండి, ప్రియా బిర్యానీ మసాలా మీరు బయట షాప్లలో మార్కెట్లో దొరుకుతుంది కొనుక్కొని, అది 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకుందామండి. ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి కన్ఫామ్గా, 1 టీ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చాలా టేస్టీ ఉంటుందండి, నేను చెప్పే టిప్స్తో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీడియం సైజ్ ఆనియన్ 4 తీసుకున్నాను. 4 ఆనియన్స్కి మనం ఆయిల్ 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి.
బ్రౌన్ కలర్లో రావాలండి ఆనియన్స్ అనేది. ఇప్పుడు మనం రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. మీకు బగారా ఆకులు వస్తాయి కదండి షాప్లో కొన్నప్పుడు, అవి కొన్ని యాడ్ చేసుకోండి. మనం కొన్ని మళ్ళీ మిగతావి మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. సో మనం కొన్ని ఇక్కడ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాం కొన్ని ఆకులు. ఇప్పుడు మనం లెమన్ అండి, లెమన్ నేను 1 తీసుకున్నాను, 1 లెమన్ జ్యూస్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో మనం ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఆ పీసెస్కి ఆ పెరుగు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయండి. సో అలా పట్టడం వల్ల ముక్క అనేది లోపల కూడా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా కుక్ అవుతుంది ఆవిరికి. సో మనం అలా అనుకొని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుందాం. చెప్పాను కదండి 20 to 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నేను 30 మినిట్స్ ఉంచానండి. మనం ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. నేను ఘీ తీసుకున్నాను, ఘీ 4 టీ స్పూన్ ఘీ తీసుకున్నానండి. ఇంట్లో తయారు చేసుకుని ఉంటుంది కదండి ఘీ, అదైతే చాలా బాగుంటుంది. నేను బయట కొనుక్కున్నాను, ఇంట్లో అవైలబుల్గా లేకపోతే. ఇప్పుడు బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు బాగా స్పైసీ కావాలంటే బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవి మనం షాప్లో కొన్నప్పుడు వస్తాయి కదండి, అవి కాకుండా ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి. నాకైతే నార్మల్ స్పైసీ చాలండి. సో నేను బిర్యానీ సామాన్లు కొన్నప్పుడు వచ్చినవి, అవి ఒక్కటే యాడ్ చేస్తున్నాను. మనం ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మెజర్మెంట్స్ ఏమీ లేవండి, ఎందుకంటే మనం 70% కుక్ చేస్తాం కాబట్టి రైస్ అనేది మనం మెజర్మెంట్స్ ఏమీ లేవు వాటర్ పోసుకోవడానికి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేశాక ఒక 5 మినిట్స్ అంటే ఇక ఇలా మసులుతున్నంత వరకు ఉంచండి. ఉంచిన తర్వాత మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా కూడా ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోండి. కొంచెం 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదేమో ఎవరెస్ట్ చికెన్ మసాలా. యాడ్ చేశాక మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది ఆ వాటర్ అనేది సాల్టీగా ఉండాలి, మరీ ఎక్కువ సాల్టీ కాదు, నార్మల్గా ఉండాలి, మీడియంగా. అలా మసులుతున్నప్పుడు మనం బాస్మతి రైస్ వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ నేను ఒక 10 మినిట్స్ ముందే నానపెట్టుకున్నాను. ఇప్పుడు మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం. బాస్మతి రైస్ వేశాక ఒక 10 మినిట్స్లోనే మనకి రైస్ తొందరగా కుక్ అవుతుందండి. బాస్మతి రైస్ అనేవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రైస్ కుక్ చేసుకోవాలి. మనం డైలీ రైస్ కుక్ చేసుకుంటాం కదండి, అలానే కుక్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎవరైనా కొత్త వాళ్ళు ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో చూశాక ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ బయటికి తీసి లేయర్స్ లాగా పెట్టుకుందాం ఆ రైస్ కుక్ అయ్యేలోపు. నేను 2 లేయర్లాగా వేసానండి. చికెన్ అనేది అడుగున వేశాను. ఇప్పుడు రైస్ అనేది కుక్ అవుతూ ఉందండి.
70% కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ అనేది. బాగా ఫ్రై చేసుకోకండి. మనం డైలీ కుక్ చేసుకునే రైస్ లాగా కుక్ చేసుకోకండి. ఒక 70% అయితే మనకి తెలుస్తుంది 70% కుక్ అవడం అంటే ఎలా ఉంటుంది అనేది. 70% కుక్ అయిన తర్వాత మనం లేయర్ లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. మిగిలింది ఉంది కదండి ఆ చికెన్ లేయర్ లాగా. ఇంకా థర్డ్ లేయర్ చికెన్ యాడ్ చేసుకుందాం. అది కూడా ఈవెన్గా అనుకుందాం. అనుకొని దానిపైన మిగిలిన రైస్ ఉంది కదండి అది యాడ్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా లేయర్స్గా వేయడం వల్ల చాలా బాగా కుక్ అవుతుందండి. రైస్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్యాచిలర్స్ బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసాక మీరు చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కూడా బిర్యానీనే చేసుకోవాలనిపిస్తుందండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి మిగిలిన వాటర్, ఆ వాటర్ అనేవి యాడ్ చేసుకుందాం. ఆ వాటర్ 1 గ్లాస్ యాడ్ చేసుకుందాం ఆర్ 1 కప్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం కదండి ఆ వాటర్ కన్ఫామ్గా యాడ్ చేసుకోవాలండి. మనం ఆ రైస్ 70% కుక్ అయింది కదా, ఇంకా చికెన్ కూడా కుక్ అవ్వాలి కదా, సో అందుకని ఆ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దెన్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ నేను వీడియో తీయలేదండి, సో చెప్పాను కదా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. నీలివ్గా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. నేను 3 తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్. ఇప్పుడు మనం ఘీ యాడ్ చేసుకుందాం. ఘీ 4 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. మీరు ఘీ కంపల్సరిగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఘీ యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర లేకపోయినా షాప్లో అవైలబుల్గా ఉంటుంది, తెచ్చుకోండి. ఇప్పుడు మనం కలర్ ఉంటుంది కదండి కలర్ యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కలర్ లేకపోతే అవైలబుల్గా లేకపోతే టర్మరిక్ పౌడర్ పసుపు కూడా చిటికెడి వేసుకొని అందులో వాటర్ పోసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ మనం ఆవిరి పోకుండా గోధుమ పిండి అండి, గోధుమ పిండి అలా మొత్తం చుట్టూ పెట్టుకోవాలి. దానిపైన వాటర్ కూడా పెట్టుకోవాలండి. పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నిండుగా వాటర్ పెట్టుకొని బరువు ఉంచుకుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 18 మినిట్స్ ఉంచుకోండి. 18 ఆర్ 20 మినిట్స్ నో ప్రాబ్లం అండి. 15 మినిట్స్ అయినా నో ప్రాబ్లం, కానీ 18 మినిట్స్ అయితే కంపల్సరిగా ఉంచుకోండి. చూసారు కదా నేను 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 18 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకున్నాను. సో బిర్యానీ అనేది అడుగును మాడకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంచిందండి. పీస్ అనేది పీస్ కూడా మెత్తగా అయి బాయిల్ అయిందండి, మెత్తగా ఉడికిపోయింది. రైస్ కూడా పలుకుగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ ఒకసారి ఒకరోజు సండే రోజు ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి.
రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. నేను చెప్పే టిప్స్ తోటి మీకు గోధుమ పిండి అక్కడ చుట్టూ పెట్టుకోమన్నాను కదండి, గోధుమ పిండి లేకపోతే మైదా పిండి అయినా పెట్టుకోండి, మైదా పిండి కూడా లేకపోతే క్లాత్తో కూడా పెట్టుకోవచ్చు. ఆవిరి అనేది మనకి బయటికి పోకూడదండి, ఆవిరి అనేది బయటికి పోతే మనకు టేస్ట్ అనేది అస్సలు ఉండదు. ఆవిరి బయటికి పోకుండా చూసుకోండి. మళ్ళీ ఆవిరి అనేది బయటికి పోతే ముక్కలు పీసెస్ ఉన్నాయి కదండి, అవి కూడా సరిగా కుక్కవు, దమ్ అవ్వాలి. ఎంత దమ్ అవుతేనే టేస్టీగా ఉంటుంది. పైన వాటర్ గిన్నెలో నిండుగా వాటర్ పోసుకొని కూడా పెట్టండి. అలా పెట్టడం వల్ల కూడా ఆవిరి అనేది ఒక 50% బయటికి వెళ్ళదు. చూసారు కదా మేము తింటున్నామండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అండ్ స్మెల్ కూడా సూపర్గా ఉందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. చూసారు కదా పీస్ అనేది ఎంత మెత్తగా బాయిల్ అయిందో, ఎంత మెత్తగా ఉడికిందో. నేను చెప్పే టిప్స్ తోటి మీకు చేశారంటే పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.